హాయ్ ఫ్రెండ్స్, మనం చాలా మూవీస్ అండ్ వెబ్ సిరీస్లో డిఫరెంట్ జోనర్స్ చూస్తూ ఉంటాం. క్రైమ్, రొమాన్స్, థ్రిల్లర్, యాక్షన్ ఇలాగా. అండ్ వీటితో పాటుగానే ఇంకో జోనర్ కూడా ఉంది, అదే జెండర్ డిస్క్రిమినేషన్. ఈ జోనర్ మీద మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ చాలా రేర్గా వస్తాయి. సొసైటీలో చాలామంది ఉమెన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి మేల్స్ కూడా అర్థం చేసుకోవాలనే మనల్ని ఆలోచింపజేసే ఈ వీడియో. నంబర్ 5, ఢిల్లీ క్రైమ్. ఈ హిందీ వెబ్ సిరీస్ ఢిల్లీలో జరిగే గ్యాంగ్ రేప్ మీద బేస్ అయి ఉంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ క్రైమ్ని చేసిన వాళ్ళని పట్టుకుంటారా లేదా అనేది స్టోరీ సాగుతూ ఉంటుంది. మరి సొసైటీ దీన్ని ఏ కోణంలో చూస్తుంది, ఉమెన్ యాక్టివిస్ట్ ఎలా రెస్పాండ్ అవుతారు, రియాలిటీగా చూపించిన వెబ్ సిరీస్ మనకి. సో ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది, తప్పకుండా చూడండి. నంబర్ 4, థప్పడ్. తాప్సీ పన్ను నటించిన హిందీ మూవీ. బేసిక్గా ఇండియన్ కల్చర్లోనే వైఫ్ని కొట్టడం జస్ట్ పెద్ద ఇష్యూ కాదు అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అలా కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఏ పరిస్థితిలో అయినా అలా కొట్టచ్చా, ఆ రైట్స్ ఎవరిచ్చారు, మ్యారేజ్ అయితే మాత్రం అలా బిహేవ్ చేయొచ్చా అని మనల్ని ఆలోచింపజేస్తుంది. సో ప్రైమ్లో ఉంది, తప్పకుండా చూడండి. నంబర్ 3, ద గ్రేట్ ఇండియన్ కిచెన్. ఒక మ్యారీడ్ కపుల్ ఎలా ఉండాలి అని సొసైటీ కొన్ని ఎక్స్పెక్టేషన్స్తో ఉంటుంది. ముందుగానే డిసైడ్ చేసేస్తారు. ఒకవేళ ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోతే ఇక అంతే. ఈ స్టోరీలో ఒక ఉమెన్ మ్యారీడ్ లైఫ్లో మోల్డ్ అవ్వడం అనుకుంటుంది, బట్ తాను ఎంత ట్రై చేసినా అవ్వర్లేదు. అసలు తన లైఫ్ మీద ఉన్న ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. వన్స్ మ్యారేజ్ అయిపోతే లేడీస్ ఓన్లీ కిచెన్కి పరిమితమా అనే కాన్సెప్ట్తో ఉంటుంది ఈ మూవీ. అండ్ ఇది మలయాళంలో ప్రైమ్ వీడియోలో ఉంది, తప్పకుండా చూడండి. నంబర్ 2, ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్. ఈ స్టోరీ కూడా గ్రేట్ ఇండియన్ కిచెన్లా ఉంటుంది, బట్ ఇది షార్ట్ ఫిలిం అండ్ అనుపమ పరమేశ్వరం యాక్ట్ చేసింది. ఒకసారి ఆలోచించండి, వన్స్ మ్యారేజ్ థాట్ వచ్చినప్పుడు ఎవరన్నా మిగతా లైఫ్ మొత్తం కిచెన్లోనే పరిమితం అనుకుంటే ఎవరన్నా మ్యారేజ్ అనేది చేసుకుంటారా? అసలు ఆ థాటే ఎంత క్రూయల్గా అండ్ డిస్టర్బింగ్గా ఉంది. ఇలా ఆలోచిస్తే ఎవరు చేసుకోరు. ప్రతి ఉమెన్ కూడా మేల్లానే ఎన్నో అంబిషన్స్, గోల్స్ ఉంటాయి. కానీ వన్స్ మ్యారేజ్ అయిపోయాక అన్ని ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేస్తుంది. కొంతమంది దాన్ని చులకనగా చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ తప్పకుండా ఈ సిరీస్ని చూడాలి. ఇది యూట్యూబ్లో తెలుగు వర్షన్లో కూడా ఉంది. అండ్ ఫైనల్లీ నెంబర్ 1, మ్యాన్స్ వరల్డ్. ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఉమెన్ ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారన్న దాని మీద, బట్ ఇది క్వైట్ ఆపోజిట్. ఇందులో ఒక మేల్ పర్సన్ ఫీమేల్స్ మీద ఈగోస్టిక్ బిహేవియర్తో ఉంటాడు. సడన్గా ఒకరోజు తను మేల్ బాడీలోనే ఫీమేల్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. అండ్ వరల్డ్ మొత్తం ఫీమేల్ బాడీలో మేల్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. లైక్ మన తెలుగులో ఉంది కదా, జంబలకడి బొంబ, ఆ టైప్ అనమాట. కానీ ఇందులో కామెడీతోనే పాటు చాలా థాట్ ప్రొవోకింగ్గా కూడా చూపించారు. సింపుల్ అనుకున్న అతను ఒక ఉమెన్లా ఫీల్ అవ్వడం చాలా కష్టమని తనకి చిన్నగా అర్థమవుతుంది. అండ్ అతను రియలైజ్ అవుతాడా, ఉమెన్స్ మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుంటాడా అనేది స్టోరీ. అసలు చాలా రియలిస్టిక్గా చూపించారు. జెండర్ డిస్క్రిమినేషన్ అని తేడా లేకుండా అందరూ చూడాల్సిన వెబ్ సిరీస్, నాకైతే చాలా బాగా నచ్చింది. యూట్యూబ్లో ఫ్రీగా ఉంది, చూడండి. యూట్యూబ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.